కార్యక్రమం మొదలెట్టాలంటే విఘ్నాలు లేకనే జరగాలనే ఉద్దేశంతో మన వినాయకుని పూజించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు గారు తనేడు ద్రవితేజ గారి ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలంలో కానీ వీరవాసన మండలం మర్చిపోయి వీరవాసన మండలం కానీ భీమవరం మండలంలో టౌన్లో కానీ అన్ని యువత యువకులు జరుపుకునేటువంటి ఈ పండుగ సందర్భంగా ఉచిత విగ్రహాల పంపిణీ జరగడం కార్యక్రమం చాలా సంతోషకరంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రంథివారి కుటుంబం నియోజకవర్గంలో ఏ దైవ కార్యక్రమం జరిగినా కూడా ముందుండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా వారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పేసి విధంగా తెలియజేస్తూ అలాగే అందరికీ కూడా రేపు జరగబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వినాయకుడు ఎప్పుడు కూడా మా గ్రంథి శ్రీనివాస గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు వినాయక చవితి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మరి భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి యువతీ యువకులందరూ కూడా మరి రేపు పూజ చేసుకోవడానికి మరి వినాయక విగ్రహాన్ని మరి నియోజకవర్గంలో ఎవరు అడిగితే వాళ్ళకి ఎన్ని అడుగులు అడిగితే అన్ని అడుగులు విగ్రహాలు మన భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి తనయుడు గ్రంథి రవితేజ గారి చేతుల మీదుగా ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. మరి పట్టణంలో ఉన్నటువంటి అలాగే వివిధ రెండు మండలాలకి సంబంధించినటువంటి యువకులందరూ కూడా ఎక్కడైతే మండపాలు పెట్టి పూజ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి అవసరమైనా కూడా అది ఇవ్వడం కోసం మరి గత వారం రోజుల నుంచి కూడా మరి మనం అడగడం కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా స్పందించి రావడం వాళ్ళందరికీ కూడా ఉచితంగా విగ్రహాలు అందించడం జరిగింది. ఈ రోజున మరి భగవంతుడు అందరికీ కూడా మన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా మరి వినాయకుడు అందరికీ కూడా శుభాలు కలగజేయాలని చెప్పి రేపు పొద్దుట జరగబోయేటువంటి పూజ చక్కగా అందరూ లౌకికత్వంతో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పూజ చేసుకోవాలని సహజంగా మనం ఒక ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లింలు కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ యువతీ యువకులు కానీ ఈ పండగని ప్రత్యేకంగా వినాయక చవితిని అందరూ కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి పండగ కనుక ఇది మరి దీన్ని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ పండగను జరుపుకుని ఆనందంగా ఉండాలని చెప్పేసి భీమవరం నియోజకవర్గం తరపున పార్టీ తరపున అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం. హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తొలగించి సకల శుభాలను కలిగజేసేది భగవంతుడు మన వరసిద్ధి వినాయకుడు. ఆ యొక్క వినాయక స్వామి యొక్క చవితిని వాడవాడలా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడైనా సరే తెలుగువారికి హిందువులు అందరూ కూడా ఎక్కడైనా సరే ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదే అదేవిధంగా మన దేశంలో అనేక చోట్ల యువతీ యువకులు ఒక టీంగా ఏర్పడి మండపాలను ఏర్పాటు చేసుకుని ఎంతో కోలాహలంగా భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క పండుగను చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం మన గౌరవ శాసనసభ్యులు గంధి శ్రీనివాస గారి తన్నయుడు గంధి రవితేజ కాన్స్టిట్యున్సీ మొత్తం అందరికీ కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఎన్ని అడుగులు అన్ని అడుగులకు విగ్రహాలను కూడా ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పండుగని సుఖ సంతోషాలతో ఎంతో ఘనంగా నిర్వహించుకొని ఈ రాష్ట్రానికి సకల శుభాలు కలిగజేసే విధంగా అందరూ కూడా ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర ప్రజల కోసం ప్రతినిత్యం కృషి చేస్తున్నారో వారికి
శుభంగా కలగాలని అదే విధంగా మన మన శాసనసభ్యులు గంది శ్రీనివాస్ గారు అనుచించిన ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ కూడా ఏ ఒక్క పని వచ్చినా ఆ పని సత్వరం చేయడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా సకల శుభాలు జరగాలి వారి కుటుంబం క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి సందర్భంగా భగవంతుడు కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం. మరి వినాయక విగ్రహాలు దాత మన ప్రియతమ శాసనసభ్యులు తనయుడు యువనాయకులు రౌతేజ గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ కూడా విగ్రహాలు దాత మరి రౌతేజ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ కూడా వినాయక చవితి ఒక 5 రోజులు 9 రోజులు 11 రోజులు అలాగా ఉత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున ఈ సంవత్సరం రౌతేజ గారు మరింత ఉత్సాహంగా అందరికీ కూడా వినాయక చవితి బాగా జరుపుకోవాలి. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులు సంతోషంగా ఉండాలని మరి ఈ విగ్రహాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఏదైనా ఒక కార్యకర్తకి ఇబ్బంది వచ్చిందంటే నేనున్నాననే నాయకుడు రౌతేజ గారు. మరి ఇలాంటిది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మరి సుఖ సంతోషాలతో ఈ వినాయక చవితి జరుపుకోవాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మేము విగ్రహాలు పంపిణీ కార్యక్రమం మొదలటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలామంది మండపాలు పెట్టుకుని వినాయక చవితి 11 రోజులు కూడా చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారు. నేను ప్రతి చోటకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ విగ్రహాలు చూసి ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను ఎక్కడి నుంచి తెచ్చారు అది ఇది అని చెప్పి. ప్రతి ఒక్కరు కూడా మేము రాష్ట్రం నలుమూల నుంచి అలాగే తెలంగాణ నుంచి అన్ని చోట్ల నుంచి తెచ్చుకునే విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అదేదో ఈ సంవత్సరం మనమైతే ఎలా ఉంటుంది అనే చిన్న ఆలోచనతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. గత 2 వారాలుగా మేము అనుకుంటా ఉన్నాం అందరూ ఆర్డర్ చేసేసుకున్నారా ఏంటి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉండి సరే ఏంటా అని చెప్పి దగ్గర దగ్గరగా మన పార్టీ నాయకులకి అలాగే భీమవరం టౌన్ అవునాయి 2 మండలాలకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడుగుతూ ఉండే సార్ ఏదైనా సరే మాకు ఈ అడుగుల్లో మీరు పురమాయించండి మేము తీసుకుంటామని చెప్పి మన ప్రజలందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి మాకు ఇలా కావాలి అని చెప్పి ఆర్డర్ చేశారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతాకి మీ అందరి సహకారం ఉండటంతో అలాగే ఈరోజు మండపాలు విగ్రహాలు తీసుకుని మండపాల్లో రేపు వినాయక చవితి చేసుకున్నా అలాగే మన భీమవరం ప్రజలందరికీ కూడా అలాగే మన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.